दिल्ली मद्यम केस भारत एमएलसी कविता एप्रिल 9 वरक रोज रेवेन्यू कोर्ट जुडिशियल कस्टडी विधि इरवेपुला वादन विमूर्ति मेरे को उत्तर जारी चार लिखर केस दर्याप्त पुरगति में कविता मो 15 रोजल जुडिशियल कस्टडी की पंपाल ईडी कोर मध्यंतर बेल मंजूर चेयर कविता तरफ न्यायवादी को मद्यम केस पोलिटिकल लैंडरिंग केस अभिवर्णित कविता कड़गना मुत्यमला बैठक केसीआर कुमार्ते कविता को एप्रिल 9 वरक रोज रेवेन्यू कोर्ट जुडिशियल कस्टडी विधि कविता मध्यंतर बेल पिटिशन पै एप्रिल 1 विचारण जरपन मेरे को कविता को 14 रोजल जुडिशियल कस्टडी कोर्ट विधि दिल्ली मद्यम केस अरेस्ट भारत एमएलसी कविता 3 रोजल ईडी कस्टडी मुगिसिंदि मेरे को आमेनु ईडी अधिकारुलु पीएमएलए कोर्ट हाजरुपरिचारु पीएमएलए कोर्ट न्यायमूर्ति कावेरी भवेजा मुंदु कविता हाजरुपरचगा ईडी तरपुन न्यायवादि जोयब हुसैन कविता तरफ सीनियर न्यायवादी विक्रम चौधरी ऑनलाइन वादन विनिपिंचार लिखर केस दर्याप्त पुरोगति में इंका पलवुरु निंदितुलनु प्रश्निस्तुन्नट्लु कोर्ट को तेलिपिन ईडी कविता 15 रोजुल जुडिशियल कस्टडी की पंपालनि कोरिंदि ई केसुलो इप्पटिके अटाच चेसिन आस्तुलनु खरारु चेस्तू అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు కవిత తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిఎంఎల్ఏ సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్ ను తమ కూడా ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోరారు. సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్స్ అన్నింటిని భద్రపరచాలని విక్రమ్ చౌదరి కోరగా అందుకో దరఖాస్తు పెట్టుకోవాలని జడ్జి కావేరి భవేజా సూచించారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని ఈ విషయంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయని కోర్టుకు తెలిపారు. కవితకు 16 ఏళ్ల కొడుకున్నారని తనకి పరీక్షల షెడ్యూల్ విడుదలైందని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి భవేజా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయమూర్తి అనుమతితో కోర్టు హాల్లో కుటుంబ సభ్యులు బంధువులను కవిత కలిశారు. ఈడి అధికారులు కోర్టుకు తీసుకొచ్చే సమయంలో కవిత జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ వచ్చారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదన్నామె పొలిటికల్ లాండరింగ్ కేసుగా పేర్కొన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టిన తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. ఇప్పటికే ఒక నిందితుడు భాజపాలో చేరాడని మరో నిందితుడికి భాజపా టికెట్ ఇస్తుందన్నారు. మూడో నిందితుడు 50 కోట్ల బాండ్ల రూపంలో భాజపాకు ఇచ్చాడని ఆరోపించారు. ఢిల్లీ మద్యం కేసును తప్పుడు కేసుగా అభివర్ణించిన కవిత కడిగిన ముత్యంలా బయటకొస్తానని తెలిపారు. జై తెలంగాణ జై కేసీఆర్ కడిగిన ముత్యంలో బయటకు వస్తాను. నేను టెంపరరీగా జైల్లో పెట్టచ్చు కానీ దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఇస్ ఎ పొలిటికల్ లాండరింగ్ కేస్. వన్ అక్యూజ్డ్ హస్ ఆల్రెడీ జాయిన్ బీజేపీ, సెకండ్ అక్యూజ్డ్ ఇస్ గెటింగ్ ఎ బీజేపీ టికెట్ అండ్ థర్డ్ అక్యూజ్డ్ హస్ గివెన్ 50 crores ఇన్ ఎలక్టోరల్ ఫండ్స్. దిస్ ఇస్ నాట్ అ money laundering case, it is a political laundering case, it is a fabricated and false case. We will come out very clean. Jai Telangana.